సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్కారం, సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్ ఐచవ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, ఒకరికి తీవ్ర గాయాలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కరీంనగర్ జిల్లా ఐదుగురు అన్నదమ్ముల మధ్య భూ వివాదం. పెద్ద కొడుకు సయ్యద్ అస్గర్ హుస్సేన్ కి మిగతా నలుగురు తమ్ముళ్లకి మధ్య గత 3 రోజులుగా గొడవ. ఈరోజు చిన్న తమ్ముడుపై అన్న దాడి. తమ్ముడు మునోవా హుస్సేన్ పై కత్తితో దాడి చేసి గాల్లోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. నేను ఉరికిన సార్, నేను ఇట్లా ఉరికినా, నేను పట్టుకున్నా ఉండే నాకు ఇట్లా కొట్టి నేను ఉరికిన అటు అదే అడగమైతుంది సార్. మళ్ళీ పడుతుంది, వాడవాళ్ళే ఉంటాడు మీరు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి.
114 ఇది నంబర్. ఏం జరిగింది? మనం అందరం ఐదుగురు అన్న తమ్ముళ్ళు, మనకు మిస్అండర్స్టాండింగ్ నచ్చింది. మన ప్రాపర్టీ గురించి మన గొడవ ఇది, వేరే ఏం లేదు గొడవ. ఆ ప్రాపర్టీ గురించి గొడవ కొట్లాడుకున్నాం. ఎన్ని రోజుల నుంచి అవుతుంది? 3 రోజుల నుంచి అవుతుంది సార్. ఆయనకి అడిగితే ఆయన, నేను ఇయ్య నా ప్రాపర్టీ ఇది, మీది కాదు, మా అయ్య ప్రాపర్టీ ఇది, ఆయనది కాదు. మనం అందరికి హక్కు ఉంటుంది, ఐదు అన్న తమ్ముళ్ళు మనం, మనందరం హక్కు ఉంటుంది అది. ఆయన ఇయ్య అన్నాడు. అలా మనం 3 డేస్ వెనుకనే పోయి పిఎఫ్లో అప్లికేషన్ ఇచ్చినాం, ఆయన గురించి అప్లికేషన్ ఇచ్చినాం. సార్ పిలిస్తే కూడా ఆయన రాలేదు. ఇప్పుడు మనము ఆయన సార్ పిలిస్తారు అత్తడని ఇంటికాడ వచ్చి మనం ఆయనకి పిలిచినాం. అప్పుడు వచ్చిండు ఎవరు ఉండరు అని, అత్త అత్తనే మన కొట్టుడు మొదలేసిండు. ఆయన ఇంట్లో ఉంటాడా? ఇక్కడ ఉంటాడు. అందరు కలిసి ఇక్కడే ఉంటారా? ఒక్కటి జాయింట్ ఫ్యామిలీ సార్ మనది. ఆయనకు ఏం దిమాగ్ ఖరాబ్ అయింది అనేది మొత్తం. ఆయనకు లైసెన్స్ పేపర్ ఉందా? అంత ఐడియా లేవు సార్ మనకు. మనం చిన్న తమ్ముళ్ళు మనం. నేను చికెన్ సెంటర్లో వర్క్ చేస్తా, నాకు అంత మేజర్ ఏం తెలియదు. కత్తి ఇప్పుడు కత్తి గాయాలైనాయి కదా? సార్ దగ్గర ఉన్నాయి కదా కత్తి గాయాలు? ఎవరికైనా? మా తమ్ముడుకు అయింది, లాస్ట్ తమ్ముడుకు. కత్తి తీసిండా? కత్తి ఆయననే తీసిండు, కత్తితో పొడిచిండు. అది కూడా లైట్ తలిగింది. ఇంటి ముంగట అయిందట, లోపల కాదు. ఇంటి ముంగట ఇక్కడే గేట్ కాడా సార్? మీరు అందరూ అతను అడ్డుకున్నారా? మీరు కూడా అందరు అడ్డుకున్నాం, పట్టుకున్నాం. ఆయన కొట్టిండు, మనం ఉరికినాం. ఏం చేస్తాడు మీ అన్న? ఏం చేస్తాడు? అది మార్బుల్ బిజినెస్ చేస్తాడు. ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఇళ్ళలో ఉంటాడు, బిల్డింగ్లో ఉంటాడు. బిల్డింగ్లో ఉంటాడా? కత్తులు పెట్టుకొని తిరుగుతాడు ఆయన? మరి కత్తులు పెట్టుకుని తిరిగాడు, కానీ ఆయన దగ్గర కత్తి వెళ్ళింది. అప్పుడు గన్ను చూడలేదు సార్ మనము, కానీ అందరు చెప్తున్నారు అర్థం పలిగింది. బండతోని కొడితే పలగది అంటారు. మరి ఏంది విశేషం? మనకు ఏం అర్థమైతే లేదు. మన ప్రాణం కాపాడుకోవడానికి మనం ఉరికినాం. ఏమేమైంది మనకు ఏం అర్థమైతే లేదు. ఏం పేరు మీ అన్నగారి పేరు? సయ్యద్ అస్గర్ హుసేన్. సయ్యద్ అస్గర్ హుసేన్. అన్న సెల్ ఫోన్. మనది ఇంటి మ్యాటర్ సార్, ఇది ఫ్యామిలీ మ్యాటర్. ప్రాపర్టీది ఉన్నది. మన అన్న 5 షటర్లు 2004లో అమ్ముకున్నాడు. 2004లో అమ్ముకున్న తర్వాత ఇంకొక ఆయనకు 2007లో ఆయన అమ్ముకున్నాడు. మనకు ఇది మనము మన హక్కు అడుగుతున్నాం. మన హక్కు అడుగుతే మనం కత్తితోని కొట్టడానికి వచ్చాడు. గొడవ అయింది. మనము 3 రోజుల కిందనే మనం పోలీస్ స్టేషన్లో సార్కు అప్లికేషన్ ఇచ్చినాం, కానీ ఆయన సార్ దగ్గర సార్ పిలిచి వస్తలేడు. ఇప్పుడు మనం ఇంటికి వచ్చి ఆయనకు పిలిచినాం, నురా మాట్లాడదామంటే నాతో ఎట్లా మాట్లాడతారా మీరు, చిన్నలు ఉండి చిన్నలు ఉండాలి అని మనం కొట్టడానికి వచ్చాడు. మనం కొట్టినాం. కొట్టాడు సార్. ఆయన వచ్చి మనకు ఎక్కడ మన మీద అటాక్ చేసిండు. మనం ఆయనకు నూకేసాం, కింద పడిపోయాడు. మా తమ్ముడుకు కత్తి తగిలింది కడుపులో. ఆయనకు వేస్తే మళ్ళీ ఎక్కడ పాట పాటు రెండు సౌండ్లు వచ్చినాయి. దాని తర్వాత ఏమైంది ఏం అర్థమైంది లేదు. మనకు బాగా క్రిటికల్ చేసిండు. మనకు తుపాకీ శబ్దం చేసిండు. మనకు తుపాకీ శబ్దమా? రివాల్వర్ శబ్దమా? రివాల్వర్ లెక్కన సౌండ్ వచ్చింది సార్ అది. ఎందుకంటే అద్దం ఎట్లా పలికింది మీరు చూసినారు కావచ్చు. కారు కూడా వచ్చింది. అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో నర్సింగ్ సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్ష 10వ రోజుకి చేరింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు సేవలు అందించిన స్టాఫ్ నర్సుల్ని ప్రభుత్వం తొలగించడం బాధాకరమని అన్నారు. డాక్టర్ గారు వస్తారు.
మేమే అంటే మేము ఆడపిల్లలం కాదా, మాకు ఎవరు హెల్ప్ చేయడానికి మీకు మానవ అది లేదా, మానవత్వం అనేది? పోలీస్ వాళ్ళు చేశారు, స్వీపర్ వాళ్ళు వేశారు, మేము కూడా వేసాం, అందరితో సమానంగా డ్యూటీస్. అంటే మేము ఎవరెవరిని చేయకుండా ఉన్నామా, రోడ్డు మీద వర్తిగానే ఉన్నామా? మాకు లేవా ఇల్లు, మాకు లేరా పేరెంట్స్, మాకు లేరా సమాజం అనేది? మేము చేసాం కదా, ఇప్పుడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు అడ్డు చెప్పుకొని మేమెందుకు మళ్ళీ అది చేయాలి? అందుకే కదా ఇబ్బంది లేకుండా ఓన్లీ వాళ్ళని పట్టుకొని ఎందుకు ఎక్కలేదంటే సమాజాన్ని మేము డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి. డ్యూటీస్ చేసినప్పుడు అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసు కాబట్టి రోడ్డు మీదకి ఎక్కలేదు, ఎందుకంటే మా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కావద్దు అనేసి. కానీ ఇంత వెయిట్ చేసినా కానీ ఎవరు కూడా మాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు మన డిస్టిక్ లో, అందరికి అన్ని పనులు ఉన్నాయి, కానీ ఒక్క పర్సన్ అని వచ్చి చూసారా? కానీ ఓట్లు వేసేటప్పుడు అందరూ అడుగుతారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 203 వద్ద మోటార్ సైకిల్పై వెళ్తున్న యువకుడు అతివేగంగా వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న వర్షపు నీరులోకి వెళ్లి సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. బైక్పై నుంచి పడ్డాడా లేదా ఏమన్నా వాహనం ఢీకొని వెళ్లిందా అనే కోణంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు క్లూజ్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. Thank you.
బీజేపీ పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నమైనది. ఏ పార్టీ కూడా బీజేపీకి సమానం కాదు. బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్రావు అన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా రష్యాలతో సమానంగా వ్యాక్సిన్ తయారీలో భారతదేశాన్ని నిలబెట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మురళీధర్రావు కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ మోత్కూరులో నెమలి ప్రత్యక్షం అయ్యింది. ఒక ఇంట్లోకి నెమలి రాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు, ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన పోలీసులు. సెక్షన్ ఆఫీసర్ యల్లేష్ వెటర్నరీ హాస్పిటల్లో ప్రథమ చికిత్స అనంతరం రాయగిరి రిజర్వ్ ఫారెస్ట్కి తరలించారు. పీసీ వాళ్ళు తెలిసి అన్నాడు వాళ్ళతో, వాళ్ళు వచ్చి ఎంఆర్ఎస్ పక్కన నాకు హైలోడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చూపించి రిజర్వ్ ఫారెస్ట్లో వదిలేస్తున్నాను. ఒక రోడ్ పైన దొరికిందా? ఒక ఇంట్లో లోకల్ మేమే మేడం ఫారెస్ట్. మంచిగా జాగ్రత్త
తెలంగాణ ప్రభుత్వం యొక్క చారిత్రాత్మక భద్రకాళి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ పరిధిలో మాడా వీధుల ఏర్పాటుకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, భద్రకాళి శేషు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కులో భాగంగా సీఎం కేసీఆర్ భద్రకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించారన్నారు. త్వరలో మాడా వీధులకు కావలసిన స్థలాన్ని సేకరిస్తామన్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. చరిత్రగలటువంటి భూదుగల్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలతో పాటు అనేక పవిత్ర దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంభుగా అవతరించినటువంటి కాకతీయుల నాటి కాలం నుండి కాకతీయుల రాజులు కూడా పూజించినటువంటి అమ్మవారి దగ్గరికి పూజించి పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి బంగారు కిరీటం కూడా సమర్పిస్తానని ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఈ నగరాన్ని ఒక ఐటీ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా, హెల్త్ హబ్గా తీర్చిదిద్దినటువంటి ఈ పరిస్థితులలో మరి అనేక మంది కళాకారులు ఉన్నారు కాబట్టి ఆ ఒక కల్చర్ హబ్ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ అనేక దేవాలయాలు, అనేక ప్రార్థనా మందిరాలు ఉన్నటువంటి ఈ నగరంలో మరి పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి వేద పండితులు, మరి ప్రధాన అర్చకులైనటువంటి శేషన్న గారు, అదేవిధంగా మరి వేలాది మంది భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ భద్రకాళి ఆలయంలో మాడ వీధులు మరి నిర్మాణం చేయాలని చెప్పి మరి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అందులో గౌరవ కలెక్టర్ గారు కూడా స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. సంబంధించినటువంటి కూడాధికారులు కానీ, ఆర్ఎన్బి, రెవెన్యూ వీళ్ళందరూ కూడా వచ్చి మాడ వీధులకు కావలసినటువంటి స్థలం కానీ లేక మాడవీళ్ళు అయ్యే ఖర్చు గురించి కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు, మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది. కొంత రెవెన్యూ అధికారులు కూడా వచ్చింది. ఈ రెవెన్యూ అధికారులతో పాటు ఇక్కడ సర్వే అంతా కూడా చేయించి వాస్తవంగా ఈ ఆలయానికి ఉన్నటువంటి స్థలాన్ని కూడా సేకరించి బ్రహ్మాండంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక దేవాలయాలు, అనేక ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ నగరంలో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా అనేక హంగులతోనే అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. కావలసినటువంటి నిధులు కూడా మరి కార్పొరేషన్ ద్వారా కానీ, కూడా ద్వారా కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని. ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.